ఎస్సీ వర్గీకరణపై సమీక్ష అక్కర్లేదు సుప్రీంకోర్టు స్పష్టీకరణ రివ్యూ పిటిషన్లు కొట్టివేసింది సరే ఉపకులాల కులాల వారీగా ఉద్యోగుల లెక్కలు అన్ని శాఖల నుంచి సమాచార సేకరణ నేటితో మిగిలినున్న కసరత్తు మంత్రివర్గ ఉపసంఘానికి వివరాలు అందజేత ఎస్సీ వర్గీకరణ దిశగా రాష్ట్ర సర్కార్ చర్యలు చేపడతా ఉంది ఎస్సీ వర్గీకరణ చేస్తా ఉన్నారు కదా అట్లాగే ఈడబ్ల్యూఎస్ కూడా వర్గీకరణ చేయరి అందులో ఈడబ్ల్యూఎస్ లో ఉన్నటువంటి పేదవాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్లకు పక్కాగా సీట్లు కేటాయించండి ఎవరికి అభిప్రాయం లేదు ఈడబ్ల్యూఎస్ లో కోటా పెట్రి ఎబిసిడి అనేటువంటి ఈడబ్ల్యూస్ లో పెడితే అందులో ఉన్నటువంటి అగ్రవర్ణాలు ఉన్న పేదలకు ఖచ్చితంగా దొరుకుతాయి ఒకటి రెండు సామాజిక వర్గాలలో పెట్టకుండా వాళ్ళకు కూడా వస్తుంది ఇప్పుడు ఎట్లాగో బీసీ లో ఉంది కదా ఏబిసిడి అని పెట్టిరు కదా ఇప్పుడు ఎస్ కూడా అవుతుంది ఎస్ కూడా అవుతుంది ఈడబ్ల్యూస్ లో కూడా పెట్టండి ఏబిసిడి ఎస్ సి వర్గీకరణ పై సమీక్ష అక్కర్లేదు సుప్రీం కోర్టు స్పష్టీకరణ రివ్యూ పిటిషన్లు కొట్టివేసింది సరే ఉపకులాల వారిగా ఉద్యోగుల లెక్కలు అన్ని శాఖల నుంచి సమాచార సేకరణ నేటితో మిగియనున్న కసరత్తు మంత్రివర్గ ఉపసంఘానికి వివరాలు అందజేత ఎస్సీ వర్గీకరణ దిశగా రాష్ట్ర సర్కార్ చర్యలు చేపడతా ఉంది ఎస్సీ వర్గీకరణ చేస్తా ఉన్నారు కదా అట్లాగే ఈడబ్ల్యూఎస్ కూడా వర్గీకరణ చేయరి అందులో ఈడబ్ల్యూఎస్ లో ఉన్నటువంటి పేదవాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్లకు పక్కాగా సీట్లు లేదు ఈడబ్ల్యూఎస్ లో కోటాబెటరీ ఏబిసిడి అనేటువంటి ఈడబ్ల్యూస్ లో పెడితే అందులో ఉన్నటువంటి అగ్రవర్ణాలు ఉన్న పేదలకు ఖచ్చితంగా దొరుకుతాయి ఒకటి రెండు సామాజిక వర్గాల వాళ్ళకు కూడా వస్తుంది ఇప్పుడు ఎట్లాగో లో ఉంది కదా ఏబిసిడి అని పెట్టి కదా ఇప్పుడు ఎస్సీ కూడా అవుతుంది ఎస్సీ కూడా అవుతుంది ఈడబ్ల్యూస్ లో కూడా పెట్టండి ఏబిసిడి క్యూ న్యూస్ ఛానల్లో పనిచేయటకు అనుభవం గల సీనియర్ వీడియో ఎడిటర్స్ కావాలను సంప్రదించవలసిన నెంబర్ ఎయిట్ సిక్స్ డబల్ ఎయిట్ నైన్ టూ సిక్స్ జీరో ఎయిట్ ఫోర్ క్యూ న్యూస్ ఏడిఎస్ ఎట్ ద రేట్ జీమెయిల్ డాట్ కామ్ను సంప్రదించండి లైక్ చేయండి